గ్లాసులు దేనికి దాడగా అనిపించుకో తనక ఆయనకు మంచి నీళ్ళు అయితే ఎత్తా వస్తా వస్తా తనకి ఓ బాలమ్మ గారు ఎవరు ఓ బాలమ్మక్క మీ అంటే మా లక్ష్మక్కాయ కూడా ఉందంటే మీరు కానుకలు బాగా చేస్తారమ్మా చేసేటట్టే ఉన్నారు మాకాలు కిలకల కిలకలు నవ్వుతున్నారు ఓ లక్ష్మీ పెద్దమ్మ లేదు ఆడమ్మ నాకు పలకట్లేదు చెయ్యొత్తమ్మ నాకు తెలియదు ఎవరో మీ మొక్కలు పత్తలేమ్మ నేను కొద్దిగా ఆ ఎత్తావు కనపడ్డావులే అమ్మ లక్ష్మక్కాయ అమ్మా మా అమ్మగారు నొప్పులతో బాధపడుతున్నారు నేను కానుకలు చేసే ఉంటే మంత్రసానం గారు మీరు చేస్తారా ఏమన్నా లేకపోతే నాకు ఇంతకు ముందే వచ్చినాయమ్మా వాడు కొట్టి కొట్టే దగ్గర నొప్పులు వచ్చినాయి ఈ నొప్పులు తగ్గాయి కాదు తగ్గు తెలియని ఆ నొప్పులు తగ్గవమ్మా గోడమ్మ గారు ఇక మీరు రావాల్సిందే రంగంలోకి మీరైతే కానుపులు తగ్గ చేస్తారు బాగా ఏమండు మొన్న కూడా ఒకటి ఇచ్చారమ్మా 11 ఇంటికి పెట్టారు స్టేజీ మీద 4 ఇంటికి ఇచ్చారు గట్లు కట్టినాయి ఐస్ అయిపోయినట్టు వాన పడి 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 బలేకుండా కమ్మగా ఉండే కళ్ళ మొక్క వేసినట్టు ఓ మంత్రసానమ్మ గారు ఏంది ఊరు బలకరు ఏమన్నా రావలే గారు మీరన్నా చెప్పండి ఎవరన్నా పేరు నాకు తెలియదు నీకు తెలియదా ఈ ఊరే కమ్మా నీది సరేలే ఎవరు నువ్వు ఊళ్ళో వచ్చి పులికేకలేస్తున్నావు అర్ధరాత్రి కూడా అయ్యా నేను కొల్లా శివరామయ్య గారు అంటే దాసిని ఏంది దాసిని కొల్లా శివరామయ్య గారి ఇంట్లో దాసివా అవును కొంచెం అవతల గారమ్మా టీలో కానీ ఏం లేవు కానీ నువ్వు దాసివా అవును నువ్వు దాసిలాగా లేవే ఎట్టున్నాను ఎంత అందంగా ఉన్నావు తెలుసా నువ్వు ఎట్టున్నాను ఎంత అందంగా ఉన్నావే ఎవరి నువ్వు నాలో వలజడి చిరునవ్వు ఎంత అందంగా ఏమే అమ్మా ఏమిటమ్మా ఎంత అందంగా ఉన్నావు తెలుసా ఎట్టున్నాను అబ్బా బాగున్నాను చాలా బాగున్నాను ఎంత అందం రావాలంటే నువ్వు వాడేది అమ్మాయి నేనా చదువుతున్నాయను అబ్బాయి మా నాన్న పేరు రాంబాయ్ అమ్మ పేరు సక్కుబాయ్ నేను ఉండేది ముంబై నేను వాడేది లైఫ్ బాయ్ 4 గంటే 10 ఫ్రీగా అది వాపు ధర తక్కువ దొరద ఒక గీకి 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 ఎర్రంగా వచ్చానయ్యా అది సర్లే గాని ఏమిటో ఏందమ్మా వచ్చి పురికాకలేస్తున్నావు ఇక్కడ ఏమి లేదయ్యా మా అమ్మగారు ఇంటికాడ డప్పులతో తగ బాధపడిపోతున్నారు మంచి మంత్రసారం అమ్మగారు ఉంటే కావాలని మంత్రసారం కోసం అవును మరి మంత్రసారం మా ఊర్లో లేదు ఇందాక ఇందాక దాకా ఉంది ఆమెకి పిప్పని పోడని గుంటూరు పోయింది ఏంది ఇయ్యాలే వచ్చింది అమ్మ కూడా అవును ఇక డాక్టర్ గారు ఎవరన్నా ఉన్నారా డాక్టర్ గారు డాక్టర్ గారు ఉన్నారులే గాని మరి ఆయన పెద్దగా ఊళ్ళో ఉండడు యాడికి పోతాడు మరి నీ అదృష్టం బాగుంటే ఊళ్ళో ఉంటాడు మరి లేకపోతే మేము చెప్పలేము ఇక లేడు ఆయన కూడా అట్టయితే ఆయన డాక్టర్ గారు ఎవరు ఉన్నారా ఇక్కడ ఎవరు లేరు లేరా లేరు ఊళ్ళో లేడు మంత్రసానం గారు డాక్టర్ గారు కూడా లేడు లేరు ఊరి చివరికి వెళ్తే ఒక డాక్టర్ గారు ఉంటా మంచి డాక్టర్ గారు డాక్టర్ గారేగా అమ్మయ్యా అయితే ఆయన పశువుల డాక్టర్ గారు పశువుల డాక్టర్ గారు కానుపూలు చేస్తారా మేడం కానుపూలు చేస్తాడంట మాకు ఎందుకు డాక్టర్ గారు రెడీ కానీ పశువుల డాక్టర్ మనుషుల డాక్టర్ అని అడగలేదుగా ఎవరైతే నేను ఈ రోజు కోసి తీయడానికి ఎవరినైనా ఆయన చెప్పలేదు ఆయనే పడతాడు సరే ఇదిగో అక్క ఏమిటి ఈ ఊరంతా తిరిగా మంత్రదానం గారు లేదు ఇక చేసేదేమి లేక లేక ఊరి చివరిని డాక్టర్ గారు ఉన్నాడు ఆయన దేశకొచ్చా అస్తవాస మంచిదేనంటావా మావు ఎన్ని లాగాడో ఆయనకే తెలియదు తెలియదు అవునా అవును సరేలే మనుషుల డాక్టరేగా నాకైతే మనుషులదే అన్నాడు మరి నీ ఇష్టం సరేలే అదృష్టం ఉంటే ఉండదు పోతే పోయింది సరేలే అలా 89 మాసములు వచ్చేసరికి రతనాల రంగమ్మదేవి ప్రసవ వేదనతో తనకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించినటువంటి ఆ యొక్క శ్రీనివాసుని ఈ విధంగా తిట్టిపోస్తూ ఉన్నదో చూసావా నాయన ఆ
ఇదంతో లాడుతూ ఉన్నదట అలా లాడుతూ ఉన్నటువంటి ఆ రత్నాల రంగమదేవిని ఆ యొక్క శ్రీనివాసుడు చూసి అరే రే 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 రంగమదేవి ప్రసవ వేదనతో లాడుతూ ఉన్నది అవునవును అని చెప్పి తన చల్లని హస్తాన్ని అలా అన్నాడట అలా అన్న రంగమదేవికి ఎలా ఉన్నదయ్యా సాక్షాత్ కొట్టారమ్మా ఇక ఆ బంగారు తల్లికి అంతలోనే అలా వచ్చి అలా వచ్చి ఏడవ రోజు వచ్చేసరికి అమ్మాయికి ఏమి పేరు పెడదామా అని చెప్పి అమ్మ లక్కలందరూ అనుకుంటూ ఉన్నారట ఇంతలోనే ఆ మాటలు ఎవరు విన్నారయ్యా రంగమ్మదేవి విని అమ్మా ఆ శ్రీనివాసుడే నాకు సంతానాన్ని ప్రసాదించినాడు కాబట్టి ఆ శ్రీనివాసుడే వచ్చి నా బిడ్డకు పేరు పెట్టాలి కానీ మీరెవరూ కూడా నా బిడ్డకు పేరు పెడతానికి వీలు లేదమ్మా అని చెప్పి ఆ శ్రీనివాసుని ఈ విధంగా ధ్యానిస్తున్నదయ్యా బంగారు తల్లికి లక్ష్మీ దేవతమ్మని నామకరణం చేశారట అంతలోని అలా వచ్చి ఇలా వచ్చి అమ్మాయికి తొమ్మిదవ రోజు వచ్చేసరికి అమ్మాయిని ఉయ్యాలలో వేసి అమ్మాయిని ఉయ్యాలలో పరుండబెట్టి పరుండబెట్టి ఈ విధంగా జోల పాటలు పాడుతూ ఉన్నారయ్యా గమనించాలి తల్లిరా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు మరి ముఖ్యంగా సంతానము లేనటువంటి వారు ఆరోగ్యం సరిగా లేనటువంటి వారు ఈ యొక్క అమ్మవారికి సాక్షాత్తు గోపయార్య సమేత వీరగంజ ప్రూడిలో కలిసినటువంటి బంగారు తల్లి లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఈరోజు మన రాణి గారి తోటలో అత్యంత వైభవోపేతంగా కనక దుర్గ అమ్మవారి సన్నిధిలో అమ్మవారి విగ్రహం వద్ద మూలా నక్షత్ర నాడు సాక్షాత్ ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి మూలా నక్షత్ర నాడు బంగారు లక్ష్మీ తిరుపతమ్మకు ఉయ్యాలు వేస్తూ ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి తోచిన విధంగా బంగారు తల్లికి ఆ యొక్క ఉయ్యాలలో పసుపు కుంకుమ కానుకలు సమర్పించి అమ్మవారికి చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఉయ్యాలలో పూర్తిగా కూర్చున్నాం దయచేసి త్వర త్వరగా రావాలమ్మా ఆ విధంగా అమ్మాయికి ఎలా వచ్చి ఇలా వచ్చి తొమ్మిదవ రోజు వచ్చేసరికి అమ్మాయికి ఉయ్యాలలు వేసి అమ్మాయిని ఉయ్యాలలో పరుండబెట్టి ఏ విధంగా ఉయ్యాలలు ఊపుతూ ఉన్నారయ్యా బంగారు తల్లి సాక్షాత్తు లక్ష్మీ తిరుపతమ్మని మనం ఉయ్యాలలో ఉంచాం చక్కగా మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముకొని అమ్మవారికి ఉయ్యాల ఉపవాసంగా కూర్చున్నాం ఏడుగొండల వాడా దండాల వాడా నిత్య సామ్రాణి వాసా
నేను నా భార్యని అది ఇది అంటే నువ్వు కూడా అంటావా ఒరే అదంటే భార్య అవును మరి నాకు తెలియకన్నా ఎవరికి పాటరా సరే అలా అయితే అబ్బాయి అసలు అది పాడతా ఉండాలా అబ్బాబ్బా మనం ఎంత ఉండాలరా మరి అబ్బాయి నువ్వు చదువుతుంటే మాకు కూడా ప్యాన్ గుమ్మోలాడిపోతుందిరా సరే మాకు కూడా చెప్పురా చదువుతున్నాయి అబ్బాయి మా ఇంట్లో అందరికన్నా చిన్నపిల్ల కానీ నేనే పెళ్ళై 10 సంవత్సరాలు అయినా మాకు పిల్లలు లేరయ్యా అందుకని ఒక రోజు మా ఆడోళ్ళు నా దగ్గరకు వచ్చి ఏమండి ఏమండి ముందు ముందు రోజుల్లో పిల్లలు పుడితే ఉయ్యాల పాట నేర్చుకుంటా మీరు వచ్చి ఉయ్యాల పడుకోమన్నారు అప్పుడు నువ్వేం చేసావురా సరే అని చెప్పేసి ఎప్పుడైతే నేను మా ఆడోళ్ళు ఇంట్లోకి పోయామో బీరు వాళ్ళని చేరమడతలు పరపరపర మా ఇంట్లో ఎంత దూరం ఉంది ఆ దూరానికి పోయకుండా అటు చేరేసి మెడకాలు ఉయ్యాలేసింది గట్టిగా మరి దూరానికి ఎందుకురా నా బరువుకు ఆ దూరం అయితే ఆగిద్ది అందుకని 78 కిలోలు ఉంటావాలి 92 తప్పు చెప్పా సరేలే ఉయ్యాలేసి నన్ను పడుకోమన్నారు ఎట్ట పడుకున్నావరా ఎట్టేందిరా కాలు మీద కాలు వేసుకొని నోట్ వేసుకొని గెడ్డి వేసుకొని నాది వేసేత గెడ్డి చెత్త ఉయ్యాలేదు త్వరపడి సత్తారు అరే అది వేసుకొని ఇది వేసుకొని అంటే ఇది కూడా ప్రాస బాగుందని వాడా కాదు ఏదో పడుకున్నా ఉయ్యాలే ఇక పాడతా ఉందరు అది పాట ఎట్ట పడుతుందయ్యా పాడుతున్నాయన జో అచ్చుదానంద జో జో ముఖ